నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో 150వ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 150వ గాంధీ జయంతిని పురస్కరించుకొని మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సులో పాల్గొన్నారు. దేశానికి గాంధీజీ చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేమని, ఆయన జ్ఞాపకాలను స్మరించుకున్నారని మంత్రి తెలిపారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో, మున్సిపాలిటీల్లో, గ్రామాల్లో పూర్తిగా ప్లాస్టిక్ను నిషేధించి గాంధీజీ కన్న కలలు నిజం చేయాలని ఆయన జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. గాంధీజీ దేశానికి చేసిన సేవలు ఎవరూ మర్చిపోవద్దని, ఆయన కన్న కలలు నిజం చేయాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రశాంతి పిలుపునిచ్చారు. బ్రహ్మాండంగా మనము స్కూల్ పిల్లలతో, అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కూడా ఊరేగింపు వచ్చి మనము మహాత్మా గాంధీ విగ్రహానికి మనము పూలదండలు సమర్పించి వారి త్యాగాలను, వారు చేసినటువంటి అన్ని కూడా మనము ఇక్కడ చర్చించుకోవడం జరుగుతూ ఉంది. కార్యక్రమంలో పాల్గొనేటువంటి సహకారం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి సమయం ఇప్పటికీ 72 సంవత్సరాలు అయిపోయింది. మరి మనము అర్ధరాత్రి ఒక మహిళ బయటకు వెళ్ళి ఇంటికి వచ్చే రోజులు రావాలని మనం కలగలం. నిజంగా కూడా భారతదేశంలో ఏం జరుగుతుందో పత్రికా కానీ టీవీలు కానీ మనం అన్ని చూస్తూ ఉన్నాము.